హాయ్ మాస్టర్స్, మన గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రిమల మేడంకు అనంత కోటి సష్టాంగ పాదాభివందనములు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందామండి. మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని అందించిన ప్రాణహిత మేడంకు అనంత హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి డివైన్ ఫెమినిన్స్ గా మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మనం మరి 21 రోజుల ఆర్కేంజల్స్ యొక్క గురించి మనం తెలుసుకుంటూ, ఈరోజు 12వ రోజు అండి, 12వ రోజుకి చేరుకున్నాం మనము. నిన్న మనం ఆర్కేంజల్ ఇజ్రాయెల్ గురించి మనం తెలుసుకున్నామండి. ఈరోజు ఆర్కేంజల్ హేనియల్ గురించి మనము తెలుసుకోబోతున్నామండి. నిజంగా ఈ ఏంజల్స్ అనేటివి ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా అద్భుతంగా మరి తెలియచేస్తున్నారండి. మేము ఉన్నాము, మమ్మల్ని ఉపయోగించుకోండి, మీకు తెలిసేలా మేము ఉపయోగపడతాము అని చెప్పి చెబుతున్నారు. మరి అలాంటి జ్ఞానాన్ని మనకు అద్భుతంగా తెలియచేస్తున్న మాస్టర్ మరి కాట మురళీ మోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. వెల్కమ్ టు సెషన్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం మాస్టర్స్. మనం ఎంతో చక్కగా ఈ యొక్క ఏంజల్స్ గురించి, ఆర్కేంజల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు మనం ఆర్కేంజల్ హానియల్ గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్ ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా ఆత్మీయరాలని చెప్పచ్చు. స్త్రీ సంబంధించిన అన్ని విషయాల్లో ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్ చాలా చక్కగా హెల్ప్ చేస్తారు. సో దాని గురించి నమ్మదమ్మదిగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ యొక్క ఆర్కేంజల్ మనం ఏంజల్ ఆఫ్ జాయ్ అంటాము, గాడ్ ఆఫ్ జాయ్ అంటాము, అంటే ఆనందానికి సంబంధించిన ఏంజల్ అని చెప్తా ఉంటారు అనమాట. సో భగవంతుని యొక్క ఆనందానికి సింబాలిక్ అని చెప్తా ఉంటారు. సో ఈ యొక్క ఏంజల్, ఈ యొక్క ఆర్కేంజల్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ ఆనందం అనేది చాలా చాలా హై లెవెల్లో ఉంటుంది. మనకి ప్రతి విషయంలో కూడా ఆర్కేంజల్ హానియల్ మనం ఇన్వైట్ చేయొచ్చు, ముఖ్యంగా స్త్రీలు. కొంతమంది ఉంటారు పురుషులు, వాళ్ళలో ఈ యొక్క ఎక్కువగా ఫెమినిన్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే ప్రతి మనిషిలో కూడా స్త్రీ పురుష లక్షణాలు రెండూ ఉంటాయి. ఆ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ లైఫ్లో. అలా కొంతమందిలో స్త్రీతత్వపు లక్షణాలు, అంటే ప్రేమ కానీ, కరుణ, జాలి ఇలాంటి లక్షణాలు తక్కువగా ఉన్నాయనుకోండి, సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆర్కేంజల్ హానియల్ని మనం ఇన్వైట్ చేసుకుంటూ మనం అడిగితే వాళ్ళలో కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరైనా, పురుషులైనా స్త్రీలైనా కూడా, ఎవరైనా ఏ సహాయం కోసం అయినా కూడా ఆర్కేంజల్ హానియల్ని సహాయం తీసుకోవడం ద్వారా మీకు ఆటోమేటిక్గా మంచి విషయాల్లో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా స్త్రీని స్ట్రెంగ్తన్ చేయడానికి, అన్ని విషయాలు హెల్ప్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆర్కేంజల్ హానియల్. మీ జీవితాలకు సంబంధించి అందరి జీవితాల్లో ప్రశాంతతను, సామరస్యాన్ని, చక్కని రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి ఆర్కేంజల్ హానియల్ హెల్ప్ చేస్తారు. మనకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ సంబంధించి మనం చూస్తే ఎక్కువగా మనకి ప్రేమతత్వం అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ ప్రేమతత్వం అంటే హైయెస్ట్ వైబ్రేషన్ గల ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ యొక్క హైయెస్ట్ వైబ్రేషన్ గల ఫ్రీక్వెన్సీ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఆ సామరస్యత అనేది పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఒకరి జీవితాల్లోనికి ఇంకొకరు హెల్ప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం జరుగుతుంది. సో అట్లా చాలా చాలా విషయాల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రశాంత స్థితిని మనకి ఇంట్లో కానీ, మన రొటీన్ లైఫ్లో కానీ, మన బిజినెస్ లేకపోతే మన రొటీన్ మనకి ఏదైతే మన జాబ్ విషయంలో కానీ, సో లాంటి విషయాల్లో మనకి పీస్ని మనకి అందజేయడానికి ఆర్కేంజల్ హానియల్ మనకి హెల్ప్ చేస్తారు. ఆర్కేంజల్ హానియల్ ముఖ్యంగా లోయర్ వైబ్రేషన్లో ఉన్న వాళ్ళ నుంచి హయ్యర్ వైబ్రేషన్లో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనం అంతా కూడా ఈ భూమి మీద థర్డ్ డైమెన్షన్లో ఉన్నామని చెప్తాం. ఏంజల్స్ అనే వాళ్ళు కొంచెం మనకన్నా ఉన్నతమైన డైమెన్షన్స్తో ఉన్నా కూడా మనం కనెక్ట్ అవ్వగలుగుతారనమాట. సో అట్లాంటి మన లో వైబ్రేషన్లో ఉన్నా కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క హానియల్ వాళ్ళ యొక్క సమూహంతో చాలా చక్కగా మనతో కమ్యూనికేట్ చేయగలుగుతూ ఉంటారు. సో మన విషయాలు ఏవైతే ఉన్నాయంటే, మన రిక్వైర్మెంట్స్ ఏవైతే మనకు ఉన్నాయో, సో దాన్ని మనం పూర్ణాత్మగా అనుకోవచ్చు, ప్రైమ్ క్రియేటర్ సృష్టికర్త అనుకోవచ్చు, అలా మనం వాళ్ళకి చేరవేయడానికి ఆర్కేంజల్ హానియల్ మనం రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఈ యొక్క రిక్వెస్ట్లు మనకి పైకి వెళ్తూ మనకు సంబంధించిన చక్కని రిజల్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క హానియల్ మూన్తో, చంద్రుడితో కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు పౌర్ణమి గడియల్లో కానీ మీరు యొక్క హానియల్తో కనెక్ట్ అవ్వే ప్రయత్నం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. సో ఆ ఎనర్జీస్కి చక్కగా మీకు బాగుంటుంది అనమాట. తర్వాత స్త్రీకి సంబంధించి
ఎక్కువగా ఈ యొక్క హ్యాండియల్ హెల్ప్ చేస్తారని చెప్పాను కనుక స్త్రీల యొక్క మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ సంబంధించి ఏదైతే ఉందో ఆ విషయంలో చాలా అద్భుతంగా ఈమె హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా చక్కగా. సో ఆ టైంలో మీకు ఆ ఉండే పెయిన్ కానీ రిమూవ్ అవ్వడం కానీ రెగ్యులర్గా రావడం కోసం కావడం కానీ సో అట్లా అట్లా మీకు దీనికి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా సో ఈమె చాలా చక్కగా మీకు ఆ హీలింగ్ ఎనర్జీస్ని పంపిస్తూ దానికి సంబంధించి సొల్యూషన్స్ సంబంధించి మీకు ఒక వేని చూపించడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత మీకు ఏ విషయాల్లో కూడా మీకు ధైర్యం కావాలనుకోండి, ఎందుకంటే స్త్రీ ఒక స్ట్రాంగ్గా తయారవడానికి ఈమె చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల ఏ విషయాలైనా కూడా మీకు ధైర్యం కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా పని మీరు నలుగురిలోకి వెళ్ళి చేయడానికి, లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కొందరి ఆధిక్యత ఉంటుంది, అలాంటి వాళ్ళ ఆధిక్యతకి మీరు ఓవర్కమ్ చేస్తూ మీరు కూడా నించోనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా మీరు నించోవడానికి ఈ యొక్క ఆర్కేంజల్ హ్యానియన్ మీకు హెల్ప్ చేస్తారు, మంచి ప్రొటెక్టర్గా మీకు హెల్ప్ చేస్తారు, మీకు ఒక రక్షణగా అనమాట అనమాట. తర్వాత ఏమిటంటే ఎక్స్క్యూజ్ మీ, తర్వాత మీ హయ్యర్ పర్పస్ ఏదైతే ఉందో, మనం మంత్రం కూడా భూమి మీదకి ఒక ప్రత్యేకమైన పని పైన రావటం జరిగింది కదా మాస్టర్స్, అందరికీ తెలుసు ఆ విషయం. సో దానికి సంబంధించి కూడా మీరు ఈ యొక్క హ్యానియల్ మీరు రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రత్యేకమైన పనికి సంబంధించి నన్ను ఎట్లా మీరు ముందుకు వెళ్ళాలి అనేది మీరు రిక్వెస్ట్ చేయడం ద్వారా మీకు ఆ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వెళ్ళే తరుణంలో మనకి ఏది సత్యం ఏది అసత్యం ఏది మాయలు అని కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందువల్ల ఆ విషయాల్లో కూడా ఈ మాయల నుండి మనం బయటపడుతూ మన యొక్క గోల్ ఏదైతే ఉందో అటువైపు మనం చూడడానికి కావలసిన శక్తి సామర్థ్యాలకు సంబంధించి కూడా మన ఆర్కేంజల్ హ్యానియల్ని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. తద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క పాత అనేది మనకి క్లియర్గా ఉంటుంది. సో ఈ యొక్క ఆర్కేంజల్ హ్యానియల్ ద్వారా మనకి శక్తి అనేది లభిస్తుంది, మనకి అందం అంటే మనలోని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో స్త్రీగా ఉన్నా నేను అన్ని సాధించుకోగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఏంజల్స్ నుంచి కానీ లేకపోతే హయ్యర్ మాస్టర్స్ నుంచి కానీ మనకు ఆ డివైన్ గ్రేస్ అనేది మనకి లభించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఆర్కేంజల్ హ్యానియల్ మనకి లైట్ గ్రీన్ కలర్ మరియు లైట్ బ్లూ కలర్ యొక్క కాంబినేషన్లో ఈ యొక్క ఎనర్జీస్ని పాస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా మనం చెప్పుకుంటూ ఉంటే ఈ యొక్క హ్యానియల్ గురించి దివ్య దృష్టి అంటే ఇంట్యూషన్ అని టెలిపతి అని మీకు ఏదైతే ఉందో వాటిని డెవలప్ చేయడానికి ఆర్కేంజల్ హ్యానియల్ మనకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాం. సో సాధారణంగా కూడా మనం ఈ యొక్క ఏంజల్స్ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమో చాలామంది అంటా ఉన్నారు నాకేం మెసేజ్లు రావట్లేదండి బట్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి అంట. సో అది కూడా ఒకనొక మార్గంలో ఏంజల్స్ వస్తున్న మెసేజే కదా. సో అలా అంటే ఒక మనకు సడన్ మనీ ఒక 222 చూసినా లేకపోతే 111 చూసినా ఏమనిపిస్తూ ఉంటుంది అంటే సో సంథింగ్ ఏంజల్ మెసేజ్ కదా అని అనిపిస్తూ ఉంటుంది. లేదంటే సడన్ మనీ ఆ టైంకి మనం మొబైల్ చూడాలి లేకపోతే ఆ టైంకి అటువైపు చూడాలి అని లోపల నుంచి చెప్పేది ఈ యొక్క ఇంట్యూషన్. సో ఎప్పుడైతే మనకి ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క ఏంజల్స్తో కమ్యూనికేషన్ మనకి బాగుంటుంది, హయ్యర్ మాస్టర్స్తో కమ్యూనికేషన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనతో మనకి అంటే మన మన ఆత్మతో మనం కమ్యూనికేట్ చేయడానికి ఇంట్యూషన్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆర్కేంజల్ హ్యానియల్తో మనం ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ద్వారా మన ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది అనమాట. సో మన ఇంట్యూషన్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనం ఎక్స్క్యూజ్ మీ మన ఇంట్యూషన్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనం ఆ యొక్క ఏంజల్ స్థాయికి మనం ఎదగగలుగుతాం అనమాట. సో ఏంజల్ స్థాయికి ఎదగగలిగితే అప్పుడు ఏంటంటే ఏంజల్స్ అందరూ కూడా మనకు ఫ్రెండ్స్ అయిపోతారు. సో అలాంటి భావన వస్తుంది మనకి ఏంటంటే ఇన్నాళ్ళు మనం ఏంటంటే ఫిజికల్ లెవెల్లో ఈ ఛాలెంజెస్ వచ్చినాయి నేను ఫేస్ చేయలేకపోయాను లేకపోతే ఇంకా ఇంకా జరిగింది చాలా ఇబ్బందికరంగా నేను ఇది నేను తట్టుకోలేను ఇలాంటివి ఆలోచించి ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే మీ ఇంట్యూషన్తో మీరు హ్యాపీగా మీరు చక్కగా స్ట్రాంగ్ కనెక్టివిటీ మీకు ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఏది సత్యం ఏది అసత్యం ఎలా మీరు వెళ్ళాలి ఒక కనెక్టివిటీ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క డివైన్ ప్రెజెన్స్లో మీరు మూవ్ అయిపోతూ ఉంటారు, ఆటోమేటిక్గా జరిగిపోతాయి అవన్నీ కూడా. సో మీకు ఏ చింత ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, బాధ ఉండదు, ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా ఓకే మీరు రెస్పాండ్ అవుతారు కానీ రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అయ్యారంటే ఏదైనా సందర్భానికి సంబంధించి మీరు ఆలోచన శక్తిని కోల్పోతారు అనమాట. రెస్పాండ్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే దానికి ఏం చేయాలి దాన్ని మాత్రమే మీరు ముందు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లాంటి లక్షణాలను అలవాటు చేసుకోవడానికి మీ ఇంట్యూషన్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో తద్వారా మీరు మీ ఆత్మపరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. తర్వాత ఈ యొక్క టెలిపతి అంటారు. ఈ టెలిపతి అంటే మనకేమిటి అంటే ఒకనొక సందర్భంలో
ఒక వ్యక్తి మన ఇంటికి రాబోతున్నారు అనే విషయాన్ని మనకి తెలిసిపోతా ఉంటది. లేకపోతే ఒకనొక దూరం నుంచి ఒక వ్యక్తి మన గురించి ఆలోచిస్తూ ఉంటే, పలానా వ్యక్తికి పలానా చెప్తే బాగుండి చెప్పాలనుకున్న విషయాలు కూడా మనకు తెలిసిపోతా ఉంటాయి. సో ఇలాంటి టెలిపతికి సంబంధించిన విషయాలు కూడా మనకి అందుతూ మనలో ఆ టెలిపతికి సంబంధించిన ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవ్వడానికి ఆర్కేంజల్ హ్యానియల్ మనకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆటో రైటింగ్ అంటారు. సో ఆటో రైటింగ్ అంటే మనం కళ్ళు మూసుకుంటూ మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ ని మనకు బుక్ పెన్ను తీసుకుని టక్టక్క రాసిస్తూ ఉంటాం అన్నమాట. సో నక్షత్రమూర్తులు బుక్ అట్లానే వచ్చిందని విన్నారు. సో అట్లా అన్నమాట ఇలాంటివి ఎన్నెన్నో జరిగినాయి మాస్టర్స్ నుంచి. ఇలా టెలిపతికి సంబంధించి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనం రాసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. దీనికి సంబంధించి కూడా ఆ ఎబిలిటీస్ ని మనకి డెవలప్ చేయడానికి ఆర్కేంజల్ హ్యానియల్ మనకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇన్నర్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ డెవలప్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఫెమినిన్ ఎనర్జీస్ అంటే స్త్రీతత్వపు లక్షణాలని బాగా డెవలప్ చేయడానికి, ఇంకా మీ యొక్క ఒక స్త్రీ కుటుంబంలో ఎలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంది దానికి సంబంధించి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే ఒక మీరు జాబ్ చేసే ఎంప్లాయీ అవ్వచ్చు. సో అలాంటి సందర్భాల్లో మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కి సంబంధించి కూడా మీరు ఆర్కేంజల్ హ్యానియల్ని రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర నుంచి మీకు హెల్ప్ అది అందుతూ ఉంది. సో దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఆర్కేంజల్ హ్యానియల్ గురించి ఇది ఇన్ఫర్మేషన్. ఇంకొంచెం మనం చెప్పుకోవాలి అనుకుంటే ఆర్కేంజల్ హ్యానియల్ మీరు ఒక కొత్త ఫ్రెండ్ లాగా మీరు ఇన్వైట్ చేసుకుంటే మీకు చాలా మంచి ఫ్రెండ్ లాగా ఆమె ఉంటారు. సో ఆమెతో రెగ్యులర్ గా మీరు కమ్యూనికేట్ చేయడం వల్ల చాలా చాలా మంచి విషయాలు మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత మీ ఫ్యామిలీ లైఫ్ లో ఒక రొమాంటిక్ లైఫ్ ని మీరు లీడ్ చేయాలనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేవి, సో అలాంటి విషయాల్లో ఆర్కేంజల్ హ్యానియల్ చాలా చక్కగా మీకు ఉపయోగపడతా ఉంటారు. మీ మధ్య ఒక మంచి వాతావరణాన్ని, ఒక ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మీకు చాలా చక్కగా ఉపయోగపడతా ఉంటారు. తర్వాత మీలో క్రియేటివిటీ పెరగాలనుకోండి. ఒక జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఓన్ గా ఏమైనా చేస్తున్నారు అనుకోండి క్రియేటివ్ వర్క్స్. సో దానికి సంబంధించి కొత్తగా మీరు ఆలోచించాలనుకోండి, కొత్త బిజినెస్ చేయాలి, లేదంటే మీ బిజినెస్ లో ఇన్నోవేటివ్ గా కొంత ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించి కూడా క్రియేటివ్ వర్క్స్ కి సంబంధించి కూడా మీరు ఆర్కేంజల్ హ్యానియల్ మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఈ యొక్క హ్యానియల్ మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్స్ కి కూడా చక్కగా కమ్యూనికేషన్ అనేది చేయగలుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మీకు ఏదైనా సందర్భంలో కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఏమైనా టెక్నిక్స్ కావాలన్నా, లేకపోతే చక్కగా కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్న ఆర్కేంజల్ హ్యానియల్ ని ఇన్వైట్ చేస్తూ మీరు చేయొచ్చు. లేదంటే మీరు ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నప్పుడు, సో ఇక్కడ ఇంటర్వ్యూ ఎవరైతే అడుగుతూ ఉంటారో వాటన్నింటి గురించి చక్కగా సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూ అంతా కూడా చక్కగా సాగాలి. సో నేను ఏ పర్పస్ కోసం అయితే ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతున్నానో అది సక్సెస్ అవ్వాలి. సో ఇలాంటి విషయాల్లో కూడా మీరు చక్కగా కమ్యూనికేషన్ విషయంలో ఆర్కేంజల్ హ్యానియల్ మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మీరు ఏమైనా హీలింగ్ సంబంధించి ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ మీరు మెడిటేషనే చేస్తున్నారు అనుకోండి, యోగా చేస్తున్నారు అనుకోండి, తర్వాత వచ్చేసి మీరు రేకి అంటారు, ఇట్లాంటి ప్రాణ వైలెట్ హీలింగ్ అంటారు. సో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఒక లైట్ ఛానలింగ్ అనుకోండి, మనం మొన్న కూడా లైట్ ఛానలింగ్ మనం చేసుకున్నాం కదా, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి దానికి సంబంధించి కూడా ఈ యొక్క ఆర్కేంజల్ హ్యానియల్ మనం ఇన్వైట్ చేసుకొని ఈ ప్రాక్టీస్ చక్కగా జరగాలి, నేను ఇంకా డివైన్ ఇంకా బాగా కనెక్ట్ అవ్వాలి అని మీరు అనుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా మీకు హ్యానియల్ మీకు చక్కగా హెల్ప్ చేస్తారు. సో అట్లా స్త్రీకి చాలా చాలా చక్కని ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఆర్కేంజల్ హ్యానియల్. కంపల్సరీ మీరు మీతో మీరు ఇలాంటి అద్భుతమైన ఫ్రెండ్ తో మీరు స్నేహం చేయాల్సిందే ప్రతి స్త్రీ, ముఖ్యంగా అయితే అందరూ స్నేహం చేయాల్సిందే ప్రతి స్త్రీ అయితే మాత్రం అసలు వదిలే ప్రసక్తే లేదు. అంత అద్భుతంగా ఇలాంటి గుడ్ ఫ్రెండ్ మీకు దొరుకుతున్నారంటే చాలా అదృష్టం అని చెప్పొచ్చు. సో అందులో ఇలాంటి ఫ్రెండ్ ని మీరు ఈరోజు పరిచయం అయింది మనకి. సో ఈరోజు మనం మెడిటేషన్ ద్వారా కూడా మనం ఇలాంటి ఫ్రెండ్ తో మనం ఇంటరాక్ట్ అవుతాం. సో తర్వాత ఇప్పుడు ఓకే హ్యానియల్ గురించి మనం కొంత విషయాలు తెలుసుకుందాం. ఇంకా మనం చెప్పుకుంటూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంది ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫిజికల్ లెవెల్ కావచ్చు, స్పిరిచువల్ లెవెల్ కావచ్చు. సో దానికి సంబంధించి ఈ యొక్క రెస్పాండ్ అనేది మీరు అలవాటు చేసుకోండి మాస్టర్స్. సో ఏంటంటే మీరు ఎరుకుతో ఉంటేనే మీరు రెస్పాండ్ అవ్వగలుగుతారు, ఎరుకు లేకపోతే రియాక్ట్ అయిపోతారు అనమాట వెంటనే, అది ఎలా జరిగింది, అది ఎందుకు అవుతుంది అని. సో చాలా సందర్భాల్లో అందరం ఫేస్ చేస్తాం అవన్నీ కూడా. సో మనం నేర్చుకోవడానికి మనం ఇక్కడ వచ్చాం కనుక. సో ఈ మెసేజ్ చాలా మందికి ఇప్పుడు కనెక్ట్ అవుతుందని నాకు వచ్చింది కనుక ఇన్ఫర్మేషన్ పైనుంచి. సో అది మీకు చెప్తున్నాను. సో అందువల్ల మీకు వచ్చే ఏ సందర్భం అయినా కానీ మీరు రెస్పాండ్ అవ్వండి, ఎందుకు అలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఏదైనా కూడా మీరు ఒక డివైన్ కనెక్టివిటీలో ఉన్నారు,
మీరు హయ్యర్ మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క లైట్ కింద మీరు జీవిస్తూ ఉన్నారు. సో ఒక మెడిటేషన్ లో ఉన్నారు, ఒక స్పిరిచువల్ పాత్ లో ఉన్నారు. సో కనుక మనం ధైర్యంగా ఉండాలి అనేది ఒక గుర్తుపెట్టుకోండి. సో మీకు లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా అది మీరు నేర్చుకోవడానికి వచ్చింది అనే భావనలో మీరు ఉండండి. ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అన్ని కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది, మీరు ఫేస్ చేసే ప్రతి ఛాలెంజ్కి కూడా ఖచ్చితంగా సమాధానం మీ దగ్గర ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఎరుక. ఆ అవేర్నెస్ మీకు వస్తే ఎప్పుడైతే మీరు నార్మల్ స్టేట్కి వస్తారా, అంటే మీరు ఈ భయాలు ఆందోళన టెన్షన్స్ వల్ల మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. లో ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ టైంలో మీరు దేన్ని హయ్యర్ మాస్టర్స్ నుంచి వచ్చే మెసేజ్ని అందుకోవడం కష్టం అవుతుంది. సో అందువల్ల మీరు నార్మల్ ఫ్రీక్వెన్సీకి వస్తే అప్పుడు మీ వైబ్రేషన్స్ కొంచెం పాజిటివ్గా ఉంటే హయ్యర్ మాస్టర్స్తో కనెక్ట్ అవుతూ ఆ ఫ్రీక్వెన్సీకి మీరు వెళ్ళడం ద్వారా వాళ్ళు ఇచ్చే సందేశాలు మీరు అందుకుంటూ నెక్స్ట్ స్టెప్ ఏమైందని మీరు తెలుసుకోగలుగుతారు. ఇది మాస్టర్స్ నేను చెప్తున్న విషయాలు. సో ఆ తర్వాత మనం ఈరోజు మెడిటేషన్ చేద్దాం ఆర్కేంజల్ హానియల్తో. చక్కగా అందరూ కూడా రిలాక్స్ అవ్వండి, మెడిటేషన్కి సిద్ధం అవ్వండి ఆర్కేంజల్ హానియల్తో. కళ్ళు రెండు మూసుకోండి, ప్రశాంతమైన స్థితిలో ఉండండి మాస్టర్స్. పూర్తి ఎరుకతో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వెనుపూసని స్ట్రైట్గా ఉంచి మెడిటేషన్ చేయడానికి పిల్లో బ్యాక్ సైడ్ కొంచెంగా పెడితే మీకు వెనుపూస స్ట్రైట్గా ఉంటుందని చెప్పాను. సో ఫేస్ కూడా కొంచెం పైకెత్తినట్టుగా మీరు చూస్తున్నట్టుగా అలా కలుమూసుకొని మెడిటేషన్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీరు ఈజీగా మంచి ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ రెండు స్టెప్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ప్రశాంతమైన స్థితిలో ఉండండి మాస్టర్స్. పూర్తి ఎరుకతో శరీరము మనసు బుద్ధి ప్రశాంత స్థితిలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మాస్టర్స్. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఉండండి.
ఆర్కేంజల్ హానియల్ యొక్క ప్రెజెన్స్ మీ చుట్టూ తిరుగుతున్నాయి మాస్టర్స్. మీరు కూర్చునే స్థితిని గమనిస్తూ ఉన్నారు ఆర్కేంజల్ హానియల్. మీ హృదయపూర్వకంగా మీరు కూడా పిలవండి ప్రేమైన ఆర్కేంజల్ హానియల్. మీ యొక్క దివ్య ప్రేమను మాకు అందించండి. మా జీవితంలో మీరు చేయదగ్గ ప్రతి సహాయాన్ని మాకు అందించండి. మీ యొక్క డివైన్ ప్రెసెన్స్ అన్ని వేళలా మాకు అందుతూ ఉండుగాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. మీ ముందు ఎంతో అద్భుతమైన వెలుగుల రూపంలో ఆర్కేంజల్ హానియల్ రావటం జరిగింది. వారి ఎనర్జీస్ ఇదివరకే మీ చుట్టూ ప్రవహిస్తూ మిమ్మల్ని దగ్గరగా పరిశీలన చేస్తూ ఉన్నారు. మీ వెనక నుంచి వస్తూ మీ ఎడం వైపు, మీ ముందుకు వస్తూ మీ కుడివైపు చూస్తూ, కుడి భుజం పక్కన ఉంటూ, అలా మీ బాడీ అంతా కూడా అద్భుతమైన లైట్ గ్రీన్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ ఎనర్జీస్ ద్వారా ఆమె మిమ్మల్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. వారి యొక్క దివ్యమైన ప్రెజెన్స్లో మీరున్నారు కనుక పూర్తి ఎరుకతో అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ప్రశాంత స్థితిలో ఉండండి మాస్టర్స్. మరే విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచనలు వస్తున్నాయంటే శ్వాసపై ధ్యాస పెట్టండి. ఆ వెలుగుల మధ్య ఈ యొక్క ధ్యానాన్ని అలా కొనసాగిస్తూ ఉండండి. ఆమె నుంచి వస్తున్న ఆ ఎనర్జీస్ చాలా ప్రేమపూర్వకంగా మాతృభావనతో ఆ ఎనర్జీస్ రావడం జరుగుతుంది మాస్టర్స్. ఆమె నుంచి ఒక ఫోకస్ లైట్ లాగా నెమ్మదిగా ఆ ఎనర్జీస్ వస్తూ మీ యొక్క మణిపూరక చక్రానికి తాకుతూ ఉన్నాయి మాస్టర్స్. పొట్ట ప్రాంతంలో ఉన్న ఆ చక్రాన్ని తాకుతూ
పొట్టలోనికి ఈ యొక్క అద్భుతమైన ఎనర్జీస్ హీలింగ్ రూపంలో ప్రవేశింపబడుతూ అక్కడ చేయాల్సిన హీలింగ్ అంతా చేస్తూ ఉన్నారు. పొట్టని రిలాక్స్ గా ఉంచండి. ఆ ఎనర్జీస్ అలా పొట్టలోనికి ప్రవేశిస్తున్న ఆ తీరును కూడా మీరు చాలా స్పష్టంగా మీరు చూడగలుగుతారు. అక్కడి నుంచి లోపలికి వెళుతూ ప్రతి అణువును ఎలా తాకుతూ హీల్ చేస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించగలరు. గర్భాశయానికి సంబంధించిన అన్ని అవయవాల్ని కూడా ఈ యొక్క కాంతి తాకుతూ అక్కడ జరగాల్సిన హీలింగ్ చక్కగా జరిగేలా చేస్తూ ఉంది. బాడీని రిలాక్స్ గా ఉంచండి మాస్టర్స్. మీకు అందాల్సిన పూర్తి వైద్యం అందుతూ ఉంది ఈ యొక్క ఎనర్జీస్ ద్వారా. ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉన్నాయి. పూర్తి ఎరుకతో అలా గమనిస్తూ ఉండండి. అలా ఆ కింద ప్రాంతాలు స్వాదిష్టాన మూలాధార చక్రానికి కూడా ఈ ఎనర్జీస్ ప్రవహిస్తూ గర్భాశయానికి సంబంధించిన పూర్తి హీలింగ్ ని అందజేస్తూ ఉన్నారు. అలా గమనిస్తూ ఉండండి. ఆ శరీరం లోపల బయట కూడా చాలా స్పష్టంగా ఈ ఎనర్జీస్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. తద్వారా చేయాల్సిన హీలింగ్ అనేది స్పష్టంగా చేస్తూ ఉంది.
గర్భాశయానికి సంబంధించిన పూర్తి హీలింగ్ ని మీరు స్వీకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా నూతన ఉత్తేజంతో మీరు చూడగలుగుతున్నారు మాస్టర్స్. లైట్ గ్రీన్ లైట్ బ్లూ కలర్ ఎనర్జీస్ తో అక్కడ చాలా శక్తివంతమైన హీలింగ్ ఎనర్జీస్ ఫామ్ అయినాయి. ఆ ఎనర్జీస్ అలా హీలింగ్ ని కొనసాగిస్తూనే ఉన్నాయి ఆ మూడు చక్రాస్ కి. ఇప్పుడు ఆర్కేంజల్ హానియల్ ద్వారా మరొక కాంతి కిరణం, అదే రంగులో ఉన్న మరొక కాంతి కిరణం మీ యొక్క విశుద్ధ చక్ర గొంతు ప్రాంతంలో ఉన్న విశుద్ధ చక్రాన్ని తాకుతూ ఉంది, విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంది. మీరు పలికే మాట ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మారటానికి, మీరు పలికే మాటలు సత్యవాకులుగా ఉండటానికి ఈ యొక్క ఎనర్జీస్ హెల్ప్ అవుతున్నాయి. పూర్తిగా స్వీకరించండి. ప్రశాంత స్థితిలో ఈ యొక్క ఎనర్జీస్ అనేవి మీకు చేరుతూ ఉన్నాయి కనుక పూర్తి ఎరుగుతూ ఉండండి. అక్కడి నుంచి యొక్క హీలింగ్ ఎనర్జీస్ మీ యొక్క హృదయ మధ్య స్థానంలోనికి ప్రవేశిస్తున్నాయి. పూర్తి ఎరుకుతలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీలో యాక్టివేట్ అవ్వాల్సిన ఇన్నర్ క్వాలిటీస్ ని ఈ యొక్క కాంతి యాక్టివేట్ చేస్తుంది. మీలోని ఆ ఇంట్యూషన్ డెవలప్ చేయడానికి, టెలిపతిని డెవలప్ చేయడానికి, ఇంకా అనేకమైన అద్భుత శక్తుల్ని డెవలప్ చేయడానికి ఈ కాంతి మీకు ఉపయోగపడుతుంది కనుక మీ యొక్క హృదయ మధ్య స్థానంలో ఈ కాంతిని స్వీకరిస్తూ అది ఎలా
మీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాన్ని అంటే మీ ఊపిరితిత్తులు మీ యొక్క గుండెకి ఇవి చేరుతున్నట్టుగా ఈ ఎనర్జీస్ అలా చూస్తూ ఉండండి మాస్టర్స్. ఆయా ప్రాంతాల్లో ఇవి వెళ్తున్నప్పుడు కలుగుతున్న భావాల్ని అలా గమనిస్తూ ఉండండి. ఇదంతా ఎంతో సామరస్య వాతావరణంలో ప్రశాంత స్థితిలో జరుగుతూ ఉంది. ఆ స్థితిని అలా గమనిస్తూ ఆ యొక్క కాంతుల ప్రవాహాన్ని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ యొక్క హృదయం మధ్య భాగంలో తెరుచుకుంటున్న స్వరాన్ని గమనిస్తూ ఉండండి. అందు నుండి వెలువడుతున్న అద్భుతమైన కాంతిని గమనించండి. మీలో ఇన్నాళ్ళుగా కనుమరుగు ఉన్న ఈ యొక్క దివ్య శక్తులు పైకి రావటం జరుగుతూ ఉంది. అవి ఇప్పుడు యాక్టివేషన్ లో వస్తున్నాయి. పూర్తి ఎరుకుతో అలా గమనిస్తూ ఉండండి. మీ యొక్క హృదయ మధ్య చక్రాన్ని మరియు మణిపూర్క చక్రాన్ని కలుపుతూ ఈ యొక్క దివ్యమైన కాంతి ప్రసరణ జరుగుతున్నట్టుగా భావించండి. తద్వారా మూలాధారం నుంచి విశుద్ధ వరకు కూడా ఈ యొక్క దివ్యమైన కాంతి ప్రసరణ మీకు పూర్తిగా అందుతూ ఉంది. మీలో జరుగుతున్న ఈ యాక్టివేషన్స్ వలన జరుగుతున్న మార్పులను అలా గమనిస్తూ ఉండండి.
अद्भुत का द्वारा अनेक मार्पुलु जरुगुतू मास्टर्स आ प्रोसेस गमनिस्तू आ प्रोसेस जरगटानिकी आयक समयानी इव्वंडि मास्टर्स మీ యొక్క ఎరుక స్థితిని దానిపై దృష్టి పెడుతూ ఆ లోపల ప్రవహిస్తున్న ఆ కాంతిని అలా చూస్తూ ఉండండి. తద్వారా జరగాల్సిన ప్రాసెస్ అంతా అదే జరుగుతుంది. మీ యొక్క విశుద్ధ చక్రం నుంచి ఈ యొక్క దివ్యమైన కాంతి ఆజ్ఞా చక్రం సహస్రార చక్రానికి ప్రయాణిస్తుంది మాస్టర్స్. అదేవిధంగా ఆర్కేజల్ హానియల్ ద్వారా వెలువడుతున్న మరో కాంతి కిరణం మీ తలపై నుంచి ఒక వర్షంలా ప్రవహిస్తుంది. ఆ కాంతి జ్వాల మీ ముఖం మీ తలలో జరుగుతున్న ఈ యొక్క మార్పులను గమనిస్తూ ఉండండి. పూర్తిగా ఈ యొక్క అద్భుతమైన ఎనర్జీస్ ఈ కాంతి కిరణాలు మీలోని మరుగున పడి ఉన్న టాలెంట్స్ ని కళల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీపై మీరు పూర్తి విశ్వాసాన్ని తిరిగి పొందేలా ఈ యొక్క యాక్టివేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మీలోని నిజమైన శక్తిని మీరు గ్రహించబోతున్నారు. పూర్తిగా తల నుంచి మూలాధార వరకు కూడా ఈ యొక్క ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేసుకుని ఉన్నారు మాస్టర్స్. పూర్తిగా ఆ ఎనర్జీస్ మధ్య ఉంటూ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి.
పైనుంచి వర్షంలా ప్రవహిస్తున్న ఈ యొక్క హ్యానియల్ ఎనర్జీస్ మీ యొక్క మూలాధారం నుంచి మీ పాదాల వరకు కూడా కాళ్ళు మోకాళ్ళు అరిపాదాల వరకు కూడా లోలోతుల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. దాన్ని గమనిస్తూ ఉండండి. అక్కడ కూడా కావాల్సిన ఆ యొక్క హీలింగ్ ఎనర్జీస్ ని పరిపూర్ణంగా అందిస్తూ ఉన్నారు. అద్భుతమైన ఎనర్జీస్ మధ్య మీరు ఈ యొక్క ధ్యాన స్థితిలో ఉన్నారు మాస్టర్స్. మీ లోపల మీ చుట్టూ ఈ యొక్క దివ్యమైన కాంతితో నింపబడి ఉన్నారు. మీ చుట్టూ ఆరాలాగా ఈ యొక్క కాంతి మీకు కలిగి ఉంది. అలా గమనిస్తూ ఉండండి. ఆర్కేంజల్ హ్యానియల్ మీ పైకి పంపిస్తున్న ఈ కాంతి, మూడు మార్గాల ద్వారా వస్తున్న ఈ కాంతి ఒకే మార్గంగా మారి అది మీ పైనుంచి ప్రవహిస్తూ ఉంది. తద్వారా మీ ఆరా పైకి ఈ యొక్క కాంతి ప్రవాహం జరుగుతూ మీ ఆరా చుట్టూ ఆ యొక్క కాంతి ప్రసరణ జరుగుతూ మీ ఆరాలో ఉన్న మీరు మీ లోపల ఉన్న అన్ని అణువులకి ఈ యొక్క కాంతి ప్రసరణను అందజేస్తూ ఉన్నారు. అద్భుతమైన ఈ యొక్క డివైన్ కాంతిగా మీరు మారుతూ ఉన్నారు. ఆ డివైన్ కాంతిలో ఉన్న మీరు కాంతిగా క్రమక్రమంగా మారుతూ ఉన్న మిమ్మల్ని మీరు అలా చూస్తూ ఉండండి. మీలోని నిజమైన స్త్రీతత్వాన్ని తట్టిలేపండి. పరాశక్తి యొక్క శక్తిని మీలో మీరు చూసుకోండి. ఎరుగుతూ ఉంటూ మీలోని దివ్య శక్తుల్ని చూస్తూ ఉండండి. పరాశక్తి ఎనర్జీస్ మీకు తల నుంచి పాదాల వరకు కూడా ప్రతి అణువు కూడా తాకుతూ ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి. మీ యొక్క నిజతత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం హ్యానియల్ చేస్తున్నారు మాస్టర్స్. ఇదే మీ యొక్క నిజతత్వం. దివ్యమైన శక్తివంతమైన ఆత్మతత్వం అదే మీ యొక్క నిజతత్వం. ఆ యొక్క శక్తిని అన్ని వేళ్ళ గుర్తుంచుకొని ఉండండి. సందర్భాలు ఏదైనా పరిస్థితులు ఏ వస్తున్నా మీ యొక్క నిజతత్వానికి ఏ ముసుగులు వేయాల్సిన అవసరం లేదు. ముసుగులు వేస్తూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కుటుంబంలో సమాజంలో నిర్వర్తించాల్సిన అన్ని బాధ్యతలను చక్కగా చాకచక్యంగా నిర్వర్తించడానికి కావాల్సిన పూర్తి శక్తి సామర్థ్యాలను మీలో తట్టి మేల్కొల్పబడింది. ఇప్పుడు దాన్ని మీరు అంగీకరించండి. ఈ యొక్క మేల్కొల్పు అన్ని వేళ్ళ నాకు ఇలాగే కొనసాగుతూ ఉండాలనుకోండి. మీలోని ఆ మాతృ
స్త్రీతత్వము మాతృ ప్రేమతత్వం కూడా ఎన్నో రెట్లు మేల్కొల్పబడింది. ఆ యొక్క ప్రేమతత్వాన్ని అలా అనుభూతి చెందండి. ఇప్పుడు మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ సమాజంలో కానీ మీకున్న ఛాలెంజెస్ ని ఒక్కసారి మీ ముందు ఒక తెరలాగా ఉంటూ అక్కడ కనిపిస్తున్నట్టుగా ఒకసారి చూడండి. వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నట్టుగా చూడండి. మీకు అవసరం అనిపిస్తే ఆర్కేంజల్ హానియల్ ని రిక్వెస్ట్ చేస్తూ ఆమె సహాయాన్ని తీసుకోండి. ఆ యొక్క సందర్భాన్ని చాలా చక్కగా చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు. మీ మాటకి అందరూ వాల్యూ ఇస్తున్నారు అనేది అక్కడ చూడండి. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా డీల్ చేయాలో మీకు తెలుసు అనే సత్యాన్ని మీరు విశ్వసించండి. తద్వారా ఈ నైపుణ్యాలను చక్కగా వినియోగించుకోండి. హానియల్ యొక్క అద్భుతమైన సహాయంతో మీరు ఎన్నో అద్భుతాలను చేయగలరు మాస్టర్స్. కనుక ఆ మాస్టర్తో ఎంతో ఆత్మీయతను మీరు కొనసాగిస్తూ ఉండండి. ఆఖరి 3 నిమిషాలు మాస్టర్స్ ఆర్కేంజల్ హానియల్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. అద్భుతమైన శక్తుల మేల్కొలుపుకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. మీకున్న సందర్భాలన్నీ కూడా అద్భుతంగా మీరు విజయం సాధిస్తున్నట్టుగా అలా చూస్తూ ఆ యొక్క మౌన స్థితిలో మీ యొక్క యాక్టివేట్ అయిన ఎనర్జీస్ మధ్య అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి మాస్టర్స్. మీ లోపల మీ చుట్టూ దివ్యమైన కాంతి ఆరాన్ని మీరు కలిగి ఉన్నారు. అలా ఆ స్థితిలో అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఆఖరి 3 నిమిషాలు
ఆఖరి ఒక నిమిషం మాస్టర్స్. అద్భుతమైన స్థితికి సహాయపడుతున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను సునాయసంగా ఎదుర్కొని పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలను మీరు పొంది ఉన్నారు కనుక ధైర్యంగా ఉండండి మాస్టర్స్. మీ యొక్క రెండు అరచేతులను కలిపి పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఒక్కసారి తలుచుకుంటూ కళ్ళు తెరవండి మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది సార్ ధ్యానం అనేది. లోపల నుండి ఏవో అన్ని బయటకు వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. మరి హేనియల్ గారు ఎలా వచ్చారంటే చాలా పెద్ద రెక్కలతో లేడీ రూపంలోన వచ్చి మీ భుజాన్ని టచ్ చేస్తున్నట్టుగా కనిపించింది సార్. చాలా అద్భుతంగా ఉన్నది సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక పిరమిడ్ గురించి తెలుసుకుందాం. రోజు మనం తెలుసుకుంటాం క్రిస్టల్స్. ఇది రెడ్ జాస్పర్ అంటారు, ఆర్గాన్ పిరమిడ్ అంటారు. ఇది మూలాధార చక్రానికి సంబంధించి చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉంటుంది. మనకి దీనికి సంబంధించి ఫియర్స్ అవన్నీ ఉండడం కావచ్చు, లేకపోతే చక్రాస్ బ్యాలెన్సింగ్ కోసం కావచ్చు, దీనికి సంబంధించి చక్కగా హెల్ప్ అవుతుంది. మనం దీని చేత పట్టుకొని మెడిటేషన్ చేయడం ద్వారా మనకి డీప్ మెడిటేషన్ స్టేట్ కి మన హెల్ప్ అవుతుంది. తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీస్ ని మనకి ఎన్హాన్స్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీస్ ని ఇన్ఫ్లుయెన్సెస్ ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మన ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. దీని కింద మెటాటాన్ సింబల్ ఉండడం వల్ల కూడా ఎక్స్ట్రా ఎనర్జీస్ మీకు హెల్ప్ అవుతాయి మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దీని ఇవే కాకుండా ఇంకా చాలా క్రిస్టల్స్ ఉన్నాయి. నా angelcrystals.in వెబ్సైట్ మీరు విజిట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా హీలింగ్ తో చేయబడిన తర్వాత వచ్చే క్రిస్టల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మీరు మీరు చూడొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. భార్గవి గారు మాట్లాడండి మాస్టర్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. గుడ్ ఈవినింగ్ భార్గవి గారు చెప్పండి. నమస్కారం సార్. అది సార్ హానియల్ గారితో ఎలా కమ్యూనికేట్ చేయాలి సార్? మీకు హానియల్ గారితోనే కాకుండా ఏ ఆర్కేంజల్ కానీ ఏంజల్ తో అయినా కూడా మీరు కమ్యూనికేట్ చేయాలంటే లెటర్ రాయొచ్చు. వాళ్ళతో ఉన్నారు ఒక ప్రేయర్ చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసినప్పుడు ఒక సంకల్పం చేసుకోవచ్చు, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను దయచేసి నాతో ఉండి ధ్యానం చేయండి అని అడగచ్చు. మెడిటేషన్ చేసే ముందు మనంతా అందరూ మెడిటేటర్స్ కనుక సో మెడిటేషన్ వేలో మీరు అప్రోచ్ అవ్వండి బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్కేంజల్ హానియల్ నాకు పలానా ఇష్యూస్ లో నాకు హెల్ప్ కావాలి, సో అందువల్ల మీరు నా లైఫ్ లోనికి వచ్చి నాకు అది అందించండి అంటూ ఆమెను ఇన్వైట్ చేస్తూ, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను కదా మీరు కూడా నాతో పాటు ధ్యానం చేయండి, ఆ ఎనర్జీస్ నా ముందుండి నాకు ట్రాన్స్ఫార్మ్ చేయండి అని అడిగి మీరు మెడిటేషన్ చేయొచ్చు. తర్వాత మీరు రోజు ఉదయాన్న లేస్తున్నప్పుడు కూడా హానియల్ నాతోనే ఉన్నారనే ఆ ప్రెజెన్స్ లో ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ యొక్క హానియల్ యొక్క ఎనర్జీస్ ని మన లోపల మన చుట్టూ ఆరాల కలిగి ఉన్నాం కనుక అది ఎప్పుడు నేను కలిగి ఉన్నాను అనే భావనతోనే ఎప్పుడు ఉండండి. సో తద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ఆ ఆర్కేంజల్ హానియల్ మీకు బాగా ఇంట్రాక్ట్ అవుతారు. సో ఇట్లా సార్ అలాగే ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి సార్? ఇదే అమ్మా, ఎంత ఎక్కువగా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటామో
మనకి ఎక్కువగా అంత ఆ ఫ్రెండ్షిప్ అనేది వస్తుంది. అంటే మెడిటేషన్ లో చేయాలా సార్? మెడిటేషన్ లో చేయొచ్చు. ఉదయాన్నే లేవగానే హానియల్ గుడ్ మార్నింగ్ హానియల్ నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండాలి. మనకి కనపడకపోయినా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏదో రూపంలో మనకి కమ్యూనికేట్ చేస్తారు. హానియల్ నీకు నీ ప్రెజెన్స్ నేను చూడాలనుకుంటున్నానంటే ఒక ఫెదర్ కానీ నీకు పడడం కానీ ఎక్కడో దగ్గర నుంచి, లేదంటే ఏంజిన్ నెంబర్స్ రూపంలో వాళ్ళు నీకు కమ్యూనికేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఏదో రూపంలో మీరు ఒక వీడియో చూస్తూ ఉంటే అందులో ఒక ఏంజిల్ రావడం కానీ. సో ఈ విధంగా మీకు ఆ యొక్క హానియల్ ద్వారా మెసేజెస్ అనేవి మీకు వస్తాయన్నమాట. సార్ ఈ హానియల్ గారిని జాబ్ కూడా అడగొచ్చా మనము? అడగచ్చు. యాక్చువల్ గా ఈ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మనకు హెల్ప్ చేస్తారు కనుక, సో జాబ్ కి సంబంధించి కూడా మీరు అడగచ్చు హ్యాపీగా. యా థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ అమ్మా. థాంక్యూ సీత గారు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. మాస్టర్ నమస్తే అండి. సీత గారు చెప్పండి. అది ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు సార్ బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోయి ఒక్కసారిగా నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అలా అనిపించింది సార్. నేను బ్యాక్ పెయిన్ అన్నాను కదా సార్, దానికి చాలా సఫర్ అవుతున్నాను. ఈ రోజు అది యానియల్ అనే ఏంజల్ అలా అక్కడ వచ్చి నా వీపు మీద నివృత్తున్నట్టుగా అనిపించింది సార్. ఇప్పుడు నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకలా అంటూనే ఉంటున్నాను. చాలా మంది ఏంజల్స్ ఉన్నారు కదా సార్, గార్డెన్ ఏంజల్స్, ఆర్క్ ఏంజల్ మైక్, అంటే అంత మంది పేర్లు మాకు అవ్వట్లేదు, గుర్తుండట్లేదు సార్. గుర్తున్నంత వరకు మేము మాట్లాడుకుంటాం, అంటే ఒక్కళ్ళతోనే కాకుండా అందరి పేర్లు తలుచుకుంటూ మాట్లాడుతున్నాను. అంటే ఆల్ ఏంజల్స్ అలా అనొచ్చా సార్, లేదంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని అలా ఇన్వైట్ చేసుకుంటూ మాట్లాడుకోవాలా సార్? అనొచ్చండి, ఏం పర్లేదు హ్యాపీగా. లేదంటే ఏదేమైనా కూడా నా గార్డియన్ ఏంజల్స్ అనుకున్నారు అనుకోండి, హ్యాపీగా వాళ్ళతో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళని అంటున్నాను, నాకు వచ్చినంత వరకు మొత్తం అంటే కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా పేరు అవి గుర్తుండట్లేదు, మొత్తం అన్ని మాట్లాడుతున్నాను చెప్పుకుంటున్నాను. వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా ప్రతిదీ నేను చెప్పుకుంటున్నాను వాళ్ళకి. అంటే మీరు ఇప్పుడు ఒక్కొక్క ఏంజల్ ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు కదా సార్, అంటే అలా మాకు గుర్తుండట్లేదు కదా మొత్తం ఆల్ ఏంజల్స్ అని అలా అనుకోవచ్చా అని. అంటే లేవగానే దేవుడు దండం పెట్టుకోవడం కన్నా లేవగానే ముందు లేవడం లేవడం ఏంజల్స్ అని తలుచుకుంటూ లేవడం మాట్లాడుకోవడం, పడుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళని తలుచుకుంటూ పడుకోవడం, అలా అన్ని పేర్లు గుర్తుండట్లేదు కదా మొత్తం ఇలా అనుకోవచ్చా అని. అనుకోవచ్చు అండి, అనుకోవచ్చు. యాక్చువల్ గా మీరు ఆ పర్టికులర్ ఆర్కేంజల్ తో మీరు ఇంటరాక్ట్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది. అలా కాని సందర్భంలో నార్మల్ గా అన్ని ఆల్ ఏంజల్స్ అన్నా కూడా మీరు హెల్ప్ అవుతుంది చూడొచ్చు మీకు. అందుకే నేను చెప్పాను చాలా మందికి స్టార్టింగ్ లో కూడా, ఒక బుక్ తీసుకొని ఈ రోజు ఈ ఆర్కేంజల్ గురించి మనం చెప్తున్నప్పుడు ఈ ఆర్కేంజల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చిన్న రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆల్రెడీ ఇంతకు ముందు ఏంజల్స్ పెట్టినప్పుడు కూడా మేము రాసుకున్నాం, అంటే చూసుకుని చెప్పుకుని అంటే మా మైండ్ లో ఎంతవరకు ఫీడ్ అయి ఉన్నదో అంతవరకు మేము చెప్పేసుకుంటున్నాం, తర్వాత చూసుకుంటున్నాం. అంటే లేవగానే మొత్తం అందరి పేర్లు కనీ చెప్పుకోవాలంటే మాకు కొంచెం కష్టంగా ఉంది కదా, నేను అడుగుతున్నాను సార్. అంతే మీరు చెప్పిన రాసుకుంటున్నామండి. మీకు ఏంటంటే లేవగానే మీ గార్డియన్ ఏంజల్స్ ఎక్కువ కమ్యూనికేట్ చేసుకోండి, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే ఆటోమేటిక్ గా మిగిలిన వాళ్ళతో అవసరాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు వాళ్ళని. అంటే హెల్త్ పరంగా కూడా గార్డియన్ ఏంజల్స్ అంటే సరిపోతుందా సార్? సరిపోతుందండి, సరిపోతుంది. మీకు ఏంటంటే మరీ అంత అవసరం అనిపిస్తే అప్పుడు మరీ హెల్త్ ఇంకా క్లియర్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఆ స్పెసిఫిక్ హెల్త్ సంబంధించిన ఆర్కేంజల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. రమ్య గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. హలో, రమ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నాకు ఇవాళ బాగా ప్రాసెస్ జరిగింది సార్, బాగా కన్నీళ్ళు వచ్చాయి, బాగా వైబ్రేషన్ లాగా ఆవులింతల తేపులు అట్లా వచ్చాయి సార్. నాకు కొంచెం డేట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి సార్. అంటే డైలీ చేసుకోవాలా సార్? అవసరం లేదా? మీరు ఈ రోజు చేశారు కదా, ఇంకా అంతా క్లియర్ అయిపోయింది అనే పాజిటివ్ తో ఉండండి. ఇంకా అంతా క్లియర్ అయిపోయిందని చూడండి, రేపు నుంచి చూడండి ఎలా ఉందో. మీరు ఏదైతే ఆరా మీరు చుట్టూ కలిగి ఉన్నారో ఆ ఆరా నేను కలిగి ఉన్నాను, స్ట్రాంగ్ ఆరా, నా లోపల ఎనర్జీస్ ఇప్పటికీ అలా తిరుగుతూనే ఉన్నాయి. సో ఆ పాజిటివ్ దీంతో ఉండండి మీరు. ఎస్, ప్రతి చోట మీకు ఎక్కడైతే ఇంకా హీలింగ్ జరగాల్సి ఉంది
అనుమానం ఉంటే ఆ ప్రాంతంలో ఈ ఎనర్జీస్ వెళ్తూ ఉన్నాయి, అవి హీల్ చేస్తున్నాయి అని చెప్పి అంటూ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో మీరు ముందుకు వెళ్ళండి. తద్వారా ఏంటంటే ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి మీకు జరుగుతాయి. అవసరం లేదంటారు, లేదమ్మా ఇంకా అది అంతే, అవసరం లేదు అనే మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి అంతే. ఇక్కడ క్లియర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అవసరం అనిపిస్తే అప్పుడు చేసుకోండి. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. పద్మావతి గారు అన్మ్యూట్ చేసుకున్నా సడన్ మాస్టర్. నమస్తే సార్. నమస్తే అండి పద్మావతి గారు, చెప్పండి. హీలింగ్ చాలా బాగా జరిగింది సార్. గర్భాశయ ప్రాంతం అంతా అసలు ఫుల్ ఎనర్జీస్ ఫ్లో అయ్యి చాలా ఫ్లోయింగ్ జరిగి హీలింగ్ మాత్రం చాలా బాగా జరిగింది సార్. కొంచెం ప్రాబ్లం ఉండింది నాకు మొత్తానికి, చాలా బాగా అనిపించింది సార్. ఈరోజు చాలా బాగా ఎక్కువ ఫీల్ కాగలిగినాను అన్నమాట. డైలీ కంటే కూడా ఈరోజు ఆ ప్రెజెన్స్ అంటే ఓహో మాస్టర్స్ ఇంత ఇదిగా చూపిస్తారా అని చెప్పేసి ఫీల్ అయ్యాను సార్ ఈరోజు మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి, డైలీ కూడా ఏంజిల్స్ నంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి సార్ ఈ 3 డేస్ నుంచి. డైలీ ఫోన్ ఆన్ చేయగానే 2020 2020 3 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాను సార్ ఆ నంబర్ ని. నేను ఆర్కేంజల్ హానియల్ స్త్రీలకు సంబంధించి స్పెషల్ గా ఎనర్జీస్ ఇస్తారు కనుక సో చాలా చాలా క్లోజ్ అసలు మీకు, అసలు ఈమెతో ఉంటే మీకు అన్ని విషయాల్లో హెల్ప్ అవుతుంది. సో అందువల్ల ఈమెను అయితే మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి, ఏ విషయాలైనా మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకో ఇన్ని రోజుల గురించి చెప్తున్నాను కానీ ఏ ఆర్కేంజల్ గురించి అంతగా ఎందుకో నాకు లోపల నుంచి చెప్పలేదు, నార్మల్ గా చెప్పేశాను. బట్ ఈ ఈమె మాత్రం ఇప్పుడు మన ఎవరైతే ఇప్పుడు గ్రూప్ లో అందరూ ఉన్నారో వీళ్ళందరికీ చాలా చాలా అవసరం ఈమె. ఆమె ద్వారా చాలా చక్కగా హెల్ప్ అయితే అవుతుంది, అందుతోంది. సో ఆమెను గుర్తుపెట్టుకోండి, మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం సార్. ఈ ఎలా నేను డైలీ కాంటాక్ట్ ఈ మెడిటేషన్ డైలీ చేయాలా లేకపోతే ఎట్లా సార్? చేయండి, పర్లేదు. మీకు ఎన్ని రోజులు ఈ మెడిటేషన్ చేయాలనిపిస్తే అన్ని రోజులు చేసుకోండి. ఓకే, తర్వాత మీకు ఆర్కేంజల్ గాబ్రియల్ కూడా ఇన్వైట్ చేసుకోండి. గాబ్రియల్ ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తారు. జయలక్ష్మి గారు మాట్లాడండి మాస్టర్. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు నా ఫ్రెండ్ సత్య చెప్పారు జాయిన్ అవ్వమని, ఎన్నో చెప్పారు బట్ అనుకోకుండా ఈ రోజే ఐ మీన్ జాయిన్ అయ్యాను. బట్ ఏదో సమ్ వైబ్రేషన్, ఐ ఫీల్ లిటిల్ పాజిటివ్, ఏదో నా కోసం ఎవరు చెప్పడానికి వచ్చారు అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. నాకు ఇంతవరకు వీటి గురించి తెలియలేదు. బట్ ఎవరో నన్ను ఎవరో నిజంగానే ఐ మీన్ పిలుస్తున్నట్లు, ఐ మీన్ ఎవరు నా కోసం వెయిట్ చేస్తున్నారేమో ఇన్ని రోజుల నుంచి అన్న ఫీల్ అయితే వచ్చింది. ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ ఫర్ ద హానియల్. మిగిలిన ఛానల్లో ఇంకా ఉన్నాయమ్మా మెడిటేషన్, మైకిల్ అని లేకపోతే గాబ్రియల్ అని, అవన్నీ కూడా మీరు చేసుకోండి, గార్డియన్ ఏంజల్స్ అని. సో వాటితో కూడా మీరు కనెక్ట్ అవ్వడం ద్వారా మీ యొక్క స్పిరిచువల్ అండ్ ఫిజికల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, తప్పకుండా సార్. ఓకే మాస్టర్స్, మరి ఇంకా ఎవరైనా మరి మీ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే కానీ మరి మాట్లాడచ్చు. ఓకే సార్, సో నిజంగా చాలా చాలా బాగున్నది సార్ మెడిటేషన్ కూడా, చాలా అద్భుతంగా. అసలు పెద్ద రెక్కలతో అసలు ఏమీ కనిపించలేదు, ఫస్ట్ రెక్కలు మాత్రమే కనిపించాయి సార్, ఆ తర్వాతనే రూపం కనిపించింది, ఒక వైట్ కలర్ లో వచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా ఉంటా ఉన్నాయి సార్ ఎవ్రీడే కూడా, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనకు అందించిన
డివైన్ ఫెమినైన్ సంఘం మాస్టర్స్ అందరికి కూడాను మరి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని అందించిన ప్రణహిత మేడం కు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మనకు ప్రతిరోజు అద్భుతంగా మనకు ఏంజల్స్ తో కనెక్ట్ చేస్తూ మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మనకు మనమే క్లియర్ చేసుకునేలా గైడ్ చేస్తున్న మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ప్రసన్న గారు మీరు ఎవరో మాట్లాడతా అన్నారు, మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి అని అయితే చెప్తున్నారు ఎవరు. హ్యాండ్ రైజ్ చేయండి మ్యామ్. ప్రసన్న విజయ గౌరి మీరేనండి? ప్రసన్న విజయ గౌరి మీరేనా? చూడండి, హ్యాండ్ రైజ్ చేయండి లేదంటే అన్మ్యూట్ చేయమంటారా. ప్రసన్న విజయ గౌరీ గారు మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, లేదా అండి? ఓకే, అయిందండి. ప్రసన్న విజయ గారు చెప్పండి అమ్మా, చెప్పండి, మాట్లాడండి. నమస్కారం అండి మురళి గారు. మురళి గారు నమస్కారం. ఈ రోజు మెడిటేషన్ లో నాకు 4 1s కనిపించిందండి. తర్వాత ఈ లెఫ్ట్ భుజం మీద టచ్ చేసి వెళ్ళినట్టుగా ఫీలింగ్ అయింది. ఇంకొక ఎక్స్పీరియన్స్ అండి, మనం 2 days back ఆర్కేంజల్ యూరియల్ తో మనం చేసాం కదండి. ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి మళ్ళీ విడిగా చేసుకున్నాం. వెంటనే అది స్టార్ట్ చేసిన వెంటనే వర్షం వచ్చిందండి. అది ఆ మెడిటేషన్ ఫినిష్ అయిపోగానే ఆగిపోయిందండి. గ్రేట్ అండి, గ్రేట్. అది ఏంటి అనేది నాకు కొంచెం. ఈ యొక్క ఏంజల్స్ అనేవి నేచర్ తో బాగా కనెక్ట్ అవుతాయండి. వీళ్ళంతా ఒకే ఫ్రీక్వెన్సీ లో ఉంటారు కనుక, సో అలా ఈ యొక్క వాళ్ళ హ్యాపీనెస్ ని తెలియజేయడానికి కూడా నేచర్ అట్లా వర్షాన్ని పంపిస్తూ ఉంటారు. నేను కూడా చాలా సందర్భాల్లో నా సోల్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఆత్మకు సంబంధించి సోల్ మెట్స్ అంటారు ఇట్లా. సో వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్ లో ఎప్పుడు కూడా ఆ వర్షం పడతా ఉంటది, లేదంటే నేచర్ అంతా కూడా క్లౌడీగా అయిపోతా ఉంటది, చాలా ప్రశాంతమైన వాతావరణం అయిపోతుంది. సో ఇవన్నీ కూడా నేచర్ తో ఆ సింప్టమ్స్ అనమాట. మీరు హై ఫ్రీక్వెన్సీ లో ఉన్నారు అని తెలియజేయడానికి నేచర్ ఇచ్చే సింప్టమ్స్ అనమాట ఇవన్నీ కూడా. మంచిదా? ఇల్లు గురించి ఏంజిల్తో చేయాలండి? హౌస్ గురించి అయితే మీకు ఫిజికల్ వరల్డ్ లో మీకు ఆర్కేంజల్ ఏరియల్ మీకు బాగా హెల్ప్ చేస్తారు. పైగా ఫర్దర్ గా మనం ఫినాన్షియల్ సంబంధించిన ఎంతమంది ఆర్కేంజల్స్ ఉన్నారు మన దగ్గర, సో వాళ్ళందరి హెల్ప్ కూడా మనం తీసుకుందాం. సో మీరు మీ ప్రయత్నం చేస్తూ ఈ 21 డేస్ కూడా ప్రతిరోజు అటెండ్ అవ్వండి. మీరు సిన్సియర్ గా ఎఫర్ట్ చేయండి. ఇదేంటంటే మనకి ఏంటంటే ఎన్నో ఎన్నో కారణాలు ఉంటాయి కొన్ని కొన్ని మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో అందువల్ల మీ ప్రయత్నం మీరు చేయండి, ఆటోమేటిక్ గా యూనివర్స్ అయితే ఖచ్చితంగా మీకు బ్లెస్ చేస్తుంది. ఏంజల్స్ అంతా మనకు ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మీ మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్. లక్ష్మీ గారు అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మీకు ఇస్తున్నారు మాస్టర్స్, అది గంభీరత్వానికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇస్తున్నారు. చేస్తున్నానమ్మా, రెగ్యులర్ గా మెడిటేషన్ చేయండి, అన్ని బాగుంటాయి. ఓకే అమ్మా, థాంక్యూ. నమస్తే, థాంక్యూ. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఓకే, ఓకే సార్. ఓకే మేడం, అయితే రేపు మాస్టర్స్ మనం ఆర్కేంజల్ మెటాట్రాన్ గురించి మనం తెలుసుకుందాం. సో ఆర్కేంజల్ మెటాట్రాన్ ఇప్పుడు భూమి మీద చాలా అందరు ఎవరైతే స్పిరిచువల్ వర్క్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చక్కగా గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అందుకే నాకు వచ్చి ఇంట్యూషన్ ప్రకారం నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్ పిరమిడ్స్ కింద ఈ యొక్క మెటాట్రాన్ యొక్క క్యూబ్ అంటారు, మెటాట్రాన్ సింబల్ అంటారు, ఇది నేను వేయమని నాకు మెసేజ్ రావడంతో అన్ని ఆర్గాన్ పిరమిడ్స్ కింద నాకు అది స్పెషల్గా వేస్తాను లోపల నుంచి. సో అందువల్ల మెటాట్రాన్ చాలా హెల్ప్ చేస్తున్నారు స్పిరిచువల్ వర్క్ సంబంధించి మనం ఏమేమి చేయాలో వాళ్ళందరికీ. తర్వాత మనం ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా చాలా చాలా విషయాలు రేపు ఆర్కేంజల్ మెటాట్రాన్తో మనం తెలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు.
నమస్కారం. సర్వే జనా సుఖన భవంతు, లోక సమస్త సుఖన భవంతు. థ్యాంక్ యూ.